సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మినీ వేలం ఎట్టకేలకు ముగిసింది. దుబాయ్ వేదికగా నిర్వహించిన బిడ్డింగ్ లో మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. కానీ ఫ్రాంచైజీలు 72 మందిని మాత్రమే వేలంలో దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయి ధర పలికాడు. కోల్కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లు వెచ్చించి మిచెల్ స్టార్క్ ను ఓన్ చేసుకుంది. మరో ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ ను 20.50 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే ఈ వేలంలో భారీ ధర పలుకుతారనుకున్న కొంతమంది టాప్ ప్లేయర్లకు నిరాశ ఎదురైంది. బేసిక్ ప్రైజ్ కు కూడా వారిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. మినీవేలంలో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. రెండో రౌండ్ లోనూ సేమ్ సిచ్యువేషన్. గత ఐపీఎల్ సీజన్ లో పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు స్మిత్ క్యాప్టెన్ గా ఉన్నాడు. స్మిత్ బేస్ ధర 2 కోట్లు. అతను ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కొచ్చి టస్కర్స్ కేరళ, పూణే వారియర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. స్మిత్ 103 ఐపీఎల్ మ్యాచ్ల్లో 34.51 సగటుతో 2485 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 128.09. స్మిత్ తో పాటు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫిలిప్ సాల్ట్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోష్ ఇంగ్లీష్, శ్రీలంకకు చెందిన కుషాల్ మెండిస్, అలాగే దుష్మంత చమీరా, దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రే షెంసీ, న్యూజిలాండ్కు చెందిన ఇష్ోతి, మైకెల్ బ్రెస్వేల్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, వెస్టిండీస్ హుస్సా అడ్సా, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వకర్ సలాం ఖిల్, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హెజిల్వుడ్ లను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. వీళ్ల బేస్ ధర 2 కోట్లకు తక్కువే అయినా కొనేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.